పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నరసింహరావుపేట మోర్ సూపర్ మార్కెట్లో కార్న్ ఫ్లేక్స్ ప్యాకెట్లో పురుగులు ఉండడంతో ఓ కస్టమర్ కంగుతిన్నాడు. ఏలూరు శాంతినగర్కు చిన్న ప్రవీణ్ అనే వ్యక్తి పిల్లలకు స్నాక్స్ కోసం నరసింహరావుపేట మోర్ సూపర్ మార్కెట్ నుండి కార్న్ఫ్లేక్స్ ప్యాకెట్ను కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి ఓపెన్ చేసి చూడగా అందులో నుండి ఒక్కసారిగా పురుగులు రావడంతో షాక్కు గురయ్యాడు. వెంటనే అతను ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరామయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన మోర్ సూపర్ మార్కెట్లో తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇలాంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ప్రజల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి ఉత్పత్తులను నిలిపివేయాలని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా పేరు ప్రవీణ్ కుమార్, ఎన్ఆర్పేట మోర్ దగ్గర. నేను కెలారీస్ కాన్ఫ్లేక్స్ అనేది నేను కొన్నాను. నిన్న 8:30 కొన్నానండి. మార్నింగ్ 9:00కి ఓపెన్ చేసి పిల్లలకు పెడితే దాంట్లో పురుగులు ఫైండ్అవుట్ చేసినాను. ఫైండ్అవుట్ చేసి మోర్ వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా రాయిస్ చేయండి రాత్రిపూటగా, దీనిలో పురుగులు ఉన్నాయి మేము కూడా చూసామని చెప్పి బ్యాచ్ మెల్ వస్తుందని చెప్పి ఇచ్చారు వాళ్ళు. మనం ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి మా పొద్దున్న టిఫిన్ కింద పెడతాం అండి డైలీ, ఇది ఇట్లాంటిది బ్యాన్ చేయాలి. నేను ఇక్కడ మా బావగారికి వచ్చానండి, సమ్మర్ హాలిడేస్ ఇక్కడ స్టేషన్కి వచ్చానండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్. దీని గురించి కంప్లైంట్ చేయలేదు.